మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. నిమ్స్ లో అనారోగ్యంతో కన్ను మూసిన ఆయన డెడ్ బాడీని శుక్రవారం రాత్రి సొంతూరు వాకాడుకు తరలించారు. అంతకుముందు సోమాజిగూడ నివాసంలో నేదురుమల్లి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, వైసీపీ అధినేత జగన్, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఇతర పార్టీల నేతలు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అటు రాష్ట్రపతి ప్రణబ్, తమిళనాడు గవర్నర్ రోసయ్య, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నేదురుమల్లి మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు సంతాప సందేశాలు పంపారు. పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడ్లో జన్మించిన నేదురుమల్లి 1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. రెవెన్యూ, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి సమర్థవంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1988 నుంచి 1989 వరకు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ టైంలో రాష్ట్రంలో నక్సల్స్పై నిషేధం విధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు నేదురుమల్లి. నిన్న సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని నాంపల్లిలోని ఇందిరాభవన్లో ఉంచారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు నేదురుమల్లి స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడుకు తరలించారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో నేదురుమల్లి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎస్ మహంతికి ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ నరసింహన్. నేదురుమల్లి మృతితో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.